ఎన్ని రోజులు తిరుగుతారు మైకులు పట్టుకొని ఇక్కడికి? ఎన్ని నెలలు వస్తారు? ఎన్ని నెలలు వస్తారు? మీ ఎన్ని రోజులు ఉపాసం ఉండాలి? మీ ఎన్ని రోజులు భోజనం కుంటూ ఉండాలి? మీ కడుపు నిండితే సరిపోద్దా? మా కడుపు నిండొద్దా? మీ మా పిల్ల పిల్లలు వద్దా? మీకు పిల్ల పిల్లలు కావాలి? మా మొగలు పిల్లలు వద్దా? మాకు పిల్లలు వద్దా? మాకు పని వద్దా? మాకు పని వద్దా? ఒక్కరోజు సీఎం అయినా ముఖ్యమంత్రి, రెండు రోజులు సీఎం అయినా ముఖ్యమంత్రి, ఒక్కరోజు పని చేద్దామంటే సెంటర్లో పని ఉంటలే. మేము నిలబడతాను. ఓటు దేనికోసం వేసాం? ఓటు ఆడుకుంటప్పుడు తెలవదా? ఓటు ఆడుకుంటారు అప్పుడు దండం పెడతా. నీ కాలు మొక్కుతారు అంటే దండం పెడతారు. ఇప్పుడు దండం పెట్టేటోడు ఏడి కంటికి కనపడతాడా? సీఎం వస్తాడని ట్రాఫిక్లు ఆపుతారు. ట్రాఫిక్లు దేనికి ఆపుతారు? మేము వెళ్ళొద్దు. మేము వెళితే పోలీసు ఆడాడ్డాం. మీరు వెళితే సీఎం వస్తే పోలీసు ఆడాడ్డం ఉండడా? మాకు లేబర్కి ఎందుకు ఇంత బాధ్యత? ఆగు. లేబర్కి ఎందుకు? లేబర్ కోసమే కదా బతికేది. నువ్వు చూసేది లేబర్ కోసమేగా? చంద్రబాబు నాయుడు చూసేలేదు. నేను చేస్తానన్నావు. నువ్వు చేసేది ఏది? నువ్వు చేసేది ఏది? మీ నాన్నప్పుడు చేశాడు. వాళ్ళ నాన్నప్పుడు నాన్నప్పుడు చేసిన చేత ఇప్పుడు ఎందుకు చేయడు? కారణం ఏంటి? మీ కారు వేసుకొని తినాలా? గొడ్డు కారు వేసుకొని తిన్నాడా? బియ్యం కావాలా? కేజీ బియ్యం 10 కిలోల బియ్యం నువ్వు 10 కిలోల బియ్యం ఇస్తాను. 10 కిలోల బియ్యం గవర్నమెంట్ ఇస్తే మేము ఎన్ని నెలలు తినాలి? ఎన్ని నెలలు తినాలి? 4 నెలలు ఇప్పటికి పని లేక రేపు వస్తా తీసుకా, ఎల్లుండి వస్తా తీసుకా అంటాడు. ఇసుకేది 5వ తారీఖు నుంచి ఇసుకేది ఉంటాయి. అందరు జనాలు తేలుకుంటారు. ఇసుక ఆగో. ఇసుక వదులుతాయి జనాలు అంతా ఇక్కడ ఎందుకుంటారు? మాకు బల్ఫ్ వచ్చి ఉంటానువా? ఆగో. మాకు బల్ఫ్ వచ్చి ఉంటానువా? మాకు కొవ్వ వచ్చి తిరుగుతానువా? దేనికి తిరుగుతాను? మాకు పని లేదు. పని లేక సెంటర్లో బజార్లో పడతాను. బజార్లో దేని పడతావు? నువ్వు ఇంట్లో కూర్చొని తింటానువే. మేము బజార్కి వచ్చి ముద్ద పోదింటాను కూడా మాకు ఛాన్స్ లేదా? ఏ నీ కడుపు నిండాలి, నీ పిల్ల పిల్లల కడుపు నిండాలి, నీ అమ్మ కడుపు నిండాలి, నీ అక్క జల్లెల కడుపు నిండాలి. మాకెవరు లేడా? మేము అనాథలమా? ఓటేసి గెలిపించినప్పుడే ముఖ్యమంత్రి ఏది లోన్ ఉన్న వాళ్ళకు లోన్లు ఇస్తా, లేకపోతే డోక్రా వాళ్ళకు డోక్రా తీసేస్తా. డోక్రా మాకు లేదు. మాకేమిస్తాడు? వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చి డోక్రా తీపిస్తాడు. మాకు వచ్చి ఇచ్చి తీపేవాను. మీ పేదలం, మీ అనాథలం. జగన్ చెప్పిందల్లా వింటాను. ఇప్పటి వరకు 4 నెలల నుంచి ఎన్నుకుంటూ వస్తాను. జగన్ ఇగ ఇస్తాడు, మేము తింటాం. ఇగ ఇసుకిస్తాడు, పని చేసుకుంటాం. రేపు పని దొరికిద్ది, ఎల్లుండి పని దొరికిద్ది అనుకుంటాను. రోడ్డు మీద పడతాను. ఇప్పుడు ఆటో పోతాను, మాకు 10 రూపాయలు లేవు. నువ్వు విమానాల మీద వస్తాను, కార్లలో తిరుగుతాను. మాకు ఆటో పోతాను కూడా ఛాన్స్ లేదా? ఎవరన్నా ఆటో అని అడిగి మా అయ్యా మమ్మల్ని గడదించండి తీస్తాడా? ఇక్కడ ఎక్కి ఆడ దిగుతే 10 రూపాయలు తీసుకుంటాడు. ఎక్కి దిగితే 10 రూపాయలు తీసుకుంటాడు. ఆ 10 రూపాయలు ఇప్పుడు మాకు ఛార్జ్కి లేవు. ఎన్ని నెలలు నడవం? ఎన్ని నెలలు నడవం? ఎంత దూరం నడవం? ఈ నుంచి మేము ఎక్కడికి రారుపాడు పోవాలి? రారుపాడల్లా నడచమా? అటు నుంచి నడిచొచ్చి ఇటు నుంచి నడిచిపోయి దేనికి నడవాలి? పని చేసుకుంటే మాకు 10 రూపాయలు వస్తాయిగా. ఆ 10 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కుతాంగా, మా కాళ్ళు నొప్పులు వస్తాయి. నడతాంటే మా కాళ్ళు నొప్పులు వస్తాయి. అదే 10 రూపాయలు ఉంటే కాళ్ళ నొప్పులు రావుగా. జగన్ ఇంకో ఇన్ని రోజులు చూసాము, 10 రోజులు చూస్తాం. 10 రోజులలో ఒక ట్రాఫిక్ అన్ని కూడా దాటినాం. ఇది మాత్రం నిజం. ట్రాఫిక్ లో అక్కడ కూర్చుంటాం జనాలు. ఎవరో మమ్మల్ని చంపి తీసుకొని పోయేది బండి, అప్పుడు చేస్తాం. చూసుకోను, ఇసుక వదలకపోతే మాకు పన్ను దొరకకపోతే ట్రాఫిక్ లో నిలబడతాం, కూర్చుంటాం. ఎవరో మా మీదకి తీసుకుపోయేది, జనాలు ఎంత మందిని చంపుతామో చూస్తా. జనాల్ని జగన్ కలిసి పలాని మనుషులు చచ్చిపోయిండా అని పేపర్ కొత్తది కదా. జగన్ ఇంకొక 10 రోజులు ఛాన్స్ ఇస్తాం. 4 నెలలు ఇచ్చాం. 4 నెలల ఛాన్స్ లలో 10 రోజులు వదలలేదు అనుకో, ట్రాఫిక్ లో కూర్చొని 5 ట్రాఫిక్ ఆపుతాం. ఎవరో ఆడొచ్చా చూసుకుంటాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.